mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన రుణాల్లో, ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా మెలగండి. షేర్స్ కు దూరంగా ఉండటం, రుణాలు చేయటం, రుణాలు ఇవ్వకపోవటం మంచిది. అనుకున్న విధంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జాగ్రత్తలు చెప్పబడినటువంటి ఆరోగ్యకరమైన జాగ్రత్తలు పాటించడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. స్థిరాస్తులకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను, వాటికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రాతిపదికలతో కూడినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించిన అంశాలతో కొంత జాప్యం చోటు చేసుకున్నప్పటికీ పరిణామాలు మాత్రం క్షేమంగానే ఉంటాయి, పదిలంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికం అవుతుంది. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఫలిస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాల మేరకు అన్ని సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా మీ చొరవతోటి కష్టపడి మీరు ఒక పునర్వివాహ సంబంధమైన విషయాన్ని సానుకూలపరుస్తారు. మానసిక సంతోషం, మానసిక ప్రశాంతత, అందరికీ సహాయం చేయగలిగామనే సంతృప్తి కలుగుతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వృత్తికి సంబంధించిన అంశాలు పురోగమనంలో ఉంటాయి. ఉన్నత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. విద్యారంగంలోని వారికి అనుకూలంగా ఉంది. సందర్భోచితంగా వ్యవహరించి లాభపడతారు. వ్యాపారాలను అభివృద్ధి పరచుకోగలుగుతారు. మిత్రులు ఇతరులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. కుటుంబ సభ్యులు అండదండలు లభిస్తాయి. బాధ్యతలు చాలా వరకు తెంచుకోగలుగుతారు. చిన్న చిన్న అవాంతరాలు మధ్యలో ఏర్పడినప్పటికీ వాటిని అవలీలగా అధిగమించగలుగుతారు. కళా, సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ రంగాల్లోని వారికి అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లీజులు పొడిగింపబడతాయి. నూతనమైనటువంటి కాంట్రాక్టులు లాభిస్తాయి. చాలా వరకు విషయాలు మీ గొలుసల్లోనే మెలుగుతాయి. నిత్యం సుదర్శన కవచం పఠించండి. తదుపరి మిథున రాశి. ఈ వారం అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. మానసిక శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆహార ఉద్యోగ విషయాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోండి. అశ్రద్ధ చేయకండి. అసూయాగ్రస్తమైన మనస్తత్వం కలిగిన వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. బ్యాంకు లోన్లు మంజూరవుతాయి. విదేశీయాన వ్యవహారాల్లో జాప్యం చోటు చేసుకుంటుంది. నిలకడలేని ఆలోచన వలన మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. విలాసవంతమైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మికమైన విషయాల పట్ల దృష్టిని మరల్చగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మీరు భావిస్తారు. అదేవిధంగా చేస్తారు. అధిక ధన వ్యయాన్ని కలిగి ఉంటారు. అవసరాలకు సరిపడా ధనాన్ని మాత్రం సముపాదించుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను శనేశ్వర స్వామివారి స్తోత్రం పఠించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైన బదిలీ సూచన. విదేశీయాన వ్యవహారాలు ముడిపడతాయి. ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. అయితే పనులు సమాధికం మీద గాని సానుకూలపడవు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం అన్న విధంగా ఆరోగ్యం విసుగుబుట్టిస్తుంది. కీలక విషయాల్లో పెద్దల సలహాలు పాటిస్తారు. వాహనం కొనుగోలు చేస్తారు. మధ్యవర్తిత్వాలు, రాయబారాలు, పంచాయతీలు కొనసాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. అభిరుచికి తగిన విధంగా గృహావసరాలను ఏర్పరచుకోగలుగుతారు. ప్రాథమిక విషయాల నుండి ప్రధానమైన విషయాల వరకు కూడా అన్నింటా గోప్యతను పాటించండి. ఎవరికి ఈ విషయం తెలియనివద్దు. నరఘోష అధికంగా ఉంటుంది. ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించండి. పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు సానుకూల పడతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం, అష్టమూలికా దైనంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. సంఘంలో గౌరవం పెంపొందుతుంది. విద్యారంగంలోని వారికి, వ్యాపార రంగంలోని వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. సినీ కళారంగాల్లోని వారు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత లోపించడం, నిజానికి మీరు అనుమానించిన మీ వాళ్లు నిజాయితీగా ప్రవర్తిస్తారు.
ఎవరికైతే నమ్మి బాధ్యతలు అప్పగించారో వాళ్ళు మోసం చేశారని చెప్పని గ్రహిస్తారు. బరువు బాధ్యతలను తెలుసుకోగలుగుతారు. సంతాన పురోగతి బాగుంటుంది. కొత్త వారితో ఉపకరించేటువంటి పరిచయాలు ఏర్పడతాయి. అనుభవాలు నేర్పిన పాఠాలు ఉపకరిస్తాయి. స్త్రీలతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. సామాజిక సేవా దృక్పథంతో మీ వంతుగా ఒకరి సహాయ సహకారాలు అందిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. కోర్టు వివాదాలు వాయిదాల్లో ఉంటాయి. నిత్యం లక్ష్మీతామర వత్తులతో ఇష్టదైవం సన్నిధిలో దీపారాధన చేయండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతికూల వాతావరణంలో అనుకూల ఫలితాలు సాధించడానికి అమితంగా శ్రమిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులను గ్రహస్థితి సూచిస్తుంది. ఇతరులకు సంబంధించిన రహస్యాలు కొంతమందికి చెప్పి మీ పాపం గడుపుకుంటారు. కేవలం ఇతరుల రహస్యాలు చెప్పడం ద్వారానే మీకు పేరు ప్రఖ్యాతులు ఒక స్థానం వస్తాయని చెప్పని భావిస్తారు. లక్కీ డ్రాలు మనీ రొటేషన్ సిస్టమ్కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. శుభకార్యక్రమాలు చేయగలుగుతారు. పెళ్లిళ్ల విషయంలో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగిపోతుంది. ప్రతి విషయంలోనూ మరో విషయం ముడిపడి ఉండటం వల్ల తెగించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి చిక్కా కలిగిస్తుంది. విషయ వ్యవహారాల్లో ఏర్పడే అవాంతరాలను అధిగమించగాను తాత్కాలిక ఉపశమన మార్గాలు లభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తుంది. పరుష సంభాషణలు నీలాపనందలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు వహించండి. సాహసవంతమైన కార్యక్రమాలే కాకుండా సులువుగా సులభంగా జరిగే వాటిపైనే ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించండి. ఈ మాసం కేంద్రీకరించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మీ వాక్చాతుర్యంతో ఓర్పుతో నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. రాబోయే రోజులను దృష్టిలో ఉంచుకుని కొన్ని తాత్కాలిక స్నేహాలకు శ్రీకారం చుడతారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. కీలకమైన స్థానాలకు గాను మీ పేరు సిఫారసు చేయబడుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. ఉనికిని కాపాడుకుంటారు. శత్రువర్గాన్ని ఇరకాటంలో పెడతారు. న్యాయవాద రంగంలోని వారికి కాంట్రాక్టుదారులకు ప్రజాసంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకు అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. లౌక్యం లోపించకుండా జాగ్రత్త వహించండి. ముక్కుసుడితనం ఎంతమాత్రం పనికిరాదు. క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు లభిస్తాయి. నిత్యం అష్టమూలిక గుగ్గిలంతో గృహంలో వ్యాపార కేంద్రంలో ధూపం వేయటం చెప్పదగిన సూచన. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. సభలు సమావేశాలు సన్మానాలు సంఘంలో హోదా కలిగిన వారితో పరిచయాలు మొదలైన అంశాలతో ఈ మాసం చాలా వరకు శుభప్రదంగా ఉంటుంది. చెడు ఫలితాల కన్నా మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. భాషాపరంగా ఉన్నతిని సాధించడానికి కొత్త కోర్సుల్లో చేరతారు. బ్యాంకింగ్ వ్యవస్థలోని వారికి వైద్య రంగంలోని వారికి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా అభివృద్దిని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం చేయటం రుణాలు ఇవ్వటం తీసుకోవటం రెండూ కలిసి రావు. సమాజంలో ఉన్నత వర్గం వారితోటి పరిచయాలు మరింతగా బలపడతాయి. రాజకీయ ప్రవేశం చేయాలన్న మీ అభిలాష నెరవేరుతుంది. శుభకార్యాలు ముడిపడతాయి. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం బాగుంది. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. చిన్న చిన్న చికాకులు పెద్దగా ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు పాటించగలుగుతారు. వృత్తిపరమైన అంశాలను కుటుంబపరమైన అంశాలను నేర్పుగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఎంత అణిగి ఉన్నా రెచ్చగొట్టే నైజం కలిగిన వారి వలన ఆగ్రహావేశాలు లోను కావాల్సిన పరిస్థితి వస్తుంది. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. చెల్లింపులను సకాలంలో చెల్లింపగలుగుతారు. చట్టపరమైన సమస్యల నుండి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేస్తారు. మానసిక ప్రశాంతతకు యోగా వంటివి అభ్యసించడం ఎంతైనా ఉపకరిస్తాయి. విదేశీ విద్యా ఉద్యోగ అవకాశాలు సానుకూల పడతాయి. మొండికి పడ్డ సమస్యలను అధిగమించలేకపోయినా సమర్థించుకోగలుగుతారు. నిత్యం కాలభైరవ అష్టకాన్ని పఠించండి. తప్పకుండా మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం పదమార్థం కన్నా ద్వితీయార్థమే అనుకూలంగా ఉంది. సమసిపోయాయి అనుకున్న సమస్యలు కొత్త కోణంలో తారసపడతాయి. చేబురాలు రాసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించండి. అంటే సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆదాయ వ్యయాల్ని సరిచూసుకోవటం పొదుపు పైన దృష్టిని కేంద్రీకరించడం
ప్రణాళికలో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తలు వహించడం చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. పునర్వివాహ సంబంధమైనటువంటి వివాహాలు కూడాను ఒక దరికొచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. ఆత్మస్థైర్యం మనోధైర్యం కలిగి ఉంటారు. నూతన గృహం లేక స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు మాసాంతంలో సానుకూల పడతాయి. వివాహ శుభకార్యాలు నిశ్చయమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు మినహా ఇతర వ్యాపారస్తులకు మధ్య మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విభేదించే వారితో సామరస్యంగా విడిపోతారు. మీ మాటలకు వక్ర భాషలు చెప్పేవాళ్లు అధికమవుతారు. అదేవిధంగా మీ మాటకు విలువనిచ్చే వర్గం కూడా ఏర్పడతారు. మేధో దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయోదాయకం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చురుగ్గా వ్యవహరిస్తారు. కీలకమైన వ్యవహారాలను గతంలో చేసిన విధంగానే పూర్తి చేయగలుగుతారు. మేధస్సుకు పదును పెట్టి అవకాశాలను నేర్పుగా అందిపుచ్చుకోగలుగుతారు. రుణభారాన్ని దించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి. బంధువర్గంతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. ప్రజా సంబంధాలు మరింతగా విస్తృతపరచుకోగలుగుతారు. కార్యాచరణ మెరుగ్గా ఉంటుంది. అయితే మాటల కారణంతో బోల్తా కొట్టించే వారితో తగు జాగ్రత్తగా మెలగండి. మరుగున పడ్డాయనుకున్న కొన్ని ఇబ్బందికరమైన అంశాల్లో మళ్లీ కదలిక ఏర్పడుతుంది. వాటిని ఎలా ఎదుర్కోవాలని చెప్పి ఆలోచిస్తారు. వివాహాది శుభకార్యాలని సానుకూల పరచుకోగలుగుతారు. చాలా సందర్భాల్లో అదృష్టం మీద భారం వేయకుండా కష్టించి సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. నిత్యం అరటినారవతులతో అష్టముల కథలతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. శుభప్రదమైన ప్రసంగాలు శుభవార్త శ్రవణం వల్ల ఆనందోత్సాహాలు కలుగుతాయి. ఆర్థిక పరమైన వెసులుబాటు లభిస్తుంది. వివాదాలు పూర్తి స్థాయిలో కాకపోయినా చాలా వరకు సద్దుమణుగుతాయి. తాకట్టు వస్తువులను విడిపించగలుగుతారు. విద్యార్థులు అధికంగా శ్రమించవలసి ఉంటుంది. సంతానపైన దృష్టిని కేంద్రీకరించవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గతంలో కన్నా అనుకూలమైన అంశాలు అధికంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత మాత్రం లోపిస్తుంది. దురభ్యాసాలు దూరంగా ఉండటం, క్రమశిక్షణ పాటించడం ఎంతైనా అవసరం. మిత్ర బృందాలను విస్తరింపజేయడం కన్నా నిజమైన మిత్రులను గుర్తించి వారితో సఖ్యతను పెంచుకోవటం మంచిది. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించడం చెప్పదగినటువంటి సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.